ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఆ రోజున మన ముఖ్యమంత్రి గారు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు గత 9 సంవత్సరాల నుండి ఆయనకి అంబేద్కర్ గారు గుర్తుకు రాలేదు అంబేద్కర్ గారి జయంతి అయిన అంబేద్కర్ గారి వర్ధంతి ఏది కూడా గుర్తుకు రాలే కానీ ఈ సంవత్సరం డిసెంబర్ లో ఎన్నికలు రాబోతున్నాయి దళిత సామాజిక వర్గం గిరిజ సామాజిక వర్గం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి నారాజు ఉంది అందుకనే వాళ్ళ అంబేద్కర్ గారు గుర్తు ఏ రకంగా వాళ్ళని తృప్తి పరచాలా ఏం చెప్తే వాళ్ళు తృప్తి పడతారు అనే విషయం మీద ఆలోచించి ఇన్ని సంవత్సరాల తర్వాత 125 ఐదవ జన్మదినం రోజు ఆయన అనౌన్స్ చేశారు నేను 125వ జన్మ వేడుకలలో అనౌన్స్ చేసి నేను అది విగ్రహం కడతాను అని అది అయిపోయి కూడా 4 సంవత్సరాలు అవుతుంది అంటే 129వ సంవత్సరం మీకు గుర్తుకొస్తుంది 125వ అడుగుల విగ్రహం ఇనాగరేషన్ చేయాలని ఇది చూపించే చిత్తశుద్ధి దళిత సీఎం అని అన్నాడు దళిత సీఎం ఏడికేలు వచ్చిండు ఉద్యమం టైంలో యూనివర్సిటీలో దళిత స్టూడెంట్స్ గిరిజన స్టూడెంట్స్ భుజాల మీద ఊసోని ఈ స్టూడెంట్స్ సాక్షిగా నేను దళిత సీఎం ని చేస్తాను అని చెప్పిన మనిషి ఏడవాయ దళిత సీఎం నువ్వే ఎక్కి కూసున్నావు సరే డిప్యూటీ సీఎం ఇచ్చినావు ఒకటి ఒకరికి ఇచ్చినావు మళ్ళా తీసేసి ఇంకోరికి ఇచ్చినావు మళ్ళా 2018 లో ఎందుకు తీసేసినావు మొత్తానికి అంటే 2014 నుండి 2018 వరకే డిప్యూటీ సీఎం ఉండాల 2018 తర్వాత నేను వాగ్దానం చేయలేదు కాబట్టి నేను ఇయ్యను అంటే నువ్వు ముందు చేసిన వాగ్దానం మర్చిపోయినావా లేకపోతే దాని తర్వాత ఇయ్యదనుకున్నావా దళిత సీఎం చేస్తానన్నో మా ఓట్లు తీసుకొని దళిత సీఎం చేయలే 3 ఎకరాల భూమి అని అన్నావు ఒకరికొకరికి వ్యాపారం చేసుకోవడానికి 3 ఎకరాల భూమి ఇస్తానో ఎంతమందికి ఇచ్చినావు ఇప్పటివరకు అది మోసం చేసినావు 50 వేల కోట్లు 50 వేల కోట్లు 5 సంవత్సరాలలా నేను ఈ సామాజిక వర్గానికి దళిత సామాజిక వర్గానికి నేను ఖర్చు పెడతానన్నావు ఎంత ఖర్చు పెట్టినో ఆ లెక్క చెప్పాల నీ బడ్జెట్ లో 2014 బడ్జెట్ లో 50 వేల కోట్లు ఖర్చు పెడతానన్నావు ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టినావు మేము 5 సంవత్సరాలు అడగట్లేదు కానీ 9 సంవత్సరాలది లెక్క చెప్పమంటున్నాం భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నావు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళకి ఎంతమందికి ఇచ్చినావు మండల లెవెల్లో బిఆర్ అంబేద్కర్ వికాస కేంద్రాలు చేస్తామని నువ్వే చెప్పినావు మండల స్థాయిలో 945 మండళ్ళు ఉన్నాయి అంటే కార్పొరేషన్స్ అవన్నీ కూడా కలుపుకొని ఒకవేళ చూసుకుంటే డివిజన్స్ అవన్నీ కలుపుకొని చూసుకుంటే కానీ అందులో ఎక్కడ నువ్వు ఒక్కటైనా చెప్పు ఈ 900 దాంట్లో ఎక్కడైనా కానీ ఒక అంబేద్కర్ వికాస కేంద్రం ఓపెన్ చేసినావా ఈ 9.5 సంవత్సరాలలో మరి నువ్వు ఏం చేసినావు ఈ దళిత సామాజిక వర్గానికి ఈరోజు వచ్చి 125 అడుగుల విగ్రహం ఒకవేళ గనక ఇనాగరేషన్ చేస్తే వీళ్ళని తృప్తిపరచు
वील की चप्तेने इंटरु ई सामाजिक वर्गमु वाल्लकि इंकेम अवसरं लेदु वाल्ल ओट्लु कावालंटे वाल्लनि तृप्ति परंचाला अडे एं चेसिनावु नुव्वु नुव्वु दलित द्रोही सीएम केसीआर गारु दलित द्रोही अयिना దళితులని మోసం చేయడం మాటలు మాట్లాడి మోసం చేయడం తప్ప ఇప్పటివరకు దళితుల గురించి చేసిన ఒక్క విషయమైనా చెప్పాలా రాజ్యాంగం మారుస్తాన్ మాట్లాడడం ఆ రాజ్యాంగం రాసినైన ఎవరో తెలువదా నీకు నువ్వు నీ మంత్రివర్గంలో ఒక్క దళితుడికి మాత్రమే ఇచ్చావు అది కూడా నా ఏదో ఇయ్యాలని ఇచ్చావు మీతో ఎక్కడని ఇచ్చినవా ఒక్క విషయం ఒక ఎమ్మెల్సీ ఇచ్చినవా ఒక రాజ్యసభకి నామినేటెడ్ చేసి ఏదైనా దళితుని పంపించినవా అంటే పవర్ షేరింగ్ వద్దు పవర్ షేరింగ్ అవసరం లేదు వీళ్ళకి దళితులకి పవర్ షేరింగ్ అవసరం లేదు उट्टी तृप्ति परचाला वील के तृप्ति परचाला इदे दलित द्रोही उंडी नीक असल अधिकारमे लेदु नूट इरवे अड़ अंबेडकर् विग्रह आविष्करिंचडानिकी नीक अधिकारमे लेदु यू आर नॉट फिट टू इनॉग्रेट बीआर अंबेडकर् स्टाच्यू When you cannot attend his birth anniversary or death anniversary, who has given you right to inaugurate that? Every Dalit in this state will not agree for it. Pratyoka Dalitudu ee rashtramlo unnavadu agree cheyadu. Kevalam matalu matladi matalatone trupti parche man CM maaku vaddu. దళితులని ఎక్కడ కూడా పవర్ షేరింగ్ ఇయ్యలేదు పొలిటికల్ షేరింగ్ ఇయ్యలేదు మాకట్లాంటి ముఖ్యమంత్రి వద్దు ఎక్కడైనా ను పొలిటికల్ షేరింగ్ ఎక్కడ ఇచ్చావో చెప్పు నేను ఇక్కడ ఇచ్చినాను నేను మేం మాట్లాడతా దయచేసి దీన్ని గమనించాలి ఎక్కడ కూడా ఆయనకి అధికారం లేదు అతను దళిత ద్రోహి भारतीय जनता पार्टी व्यतिरेकिस्तुंदी आयनानी इनॉग्रेट चेयोद्दु इन्नी समस्यलु आयनकी गुर्तुकु रालेदु अंबेडकर् जयंती अयिन वर्धंती कानी इप्पुडु ओट्लु वस्तुन्नायि काबट्टी नद 3 नेलल 6 नेलल ओट्लु रावालि आयनकी दलित सामाजिक वर्गं एंदुकंटे मल्ली इक्कड राष्ट्रंलो ई राष्ट्रंलो दलित सामाजिक वर्गं एक्कुव उंदी एक्कुव शातं उन्नदि వీళ్ళ ఓట్లు కావాలి నేను మళ్ళీ పవర్ లోకి రావాలి అంటే వీళ్ళ ఓట్లు కావాలి కాబట్టి వీళ్ళకి ఇది చేస్తే సరిపోతది అనే మాట మీద ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఈ రోజు కేసీఎం సీఎం కేసీఆర్ గారిని దళిత ద్రోహి అనే ముద్ర వేస్తుంది